హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, అబిట్స్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దోమలగూడ, కవాడిగూడ, నాంపల్లి, అంబర్పేట, కాచిగూడ, మెహదీపట్నం, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతుండగా వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. తూర్పు పశ్చిమ షేర్ జోన్ ప్రభావంతో రాష్టంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.